వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి బుధవారం. ప్రతి మాసంలోనూ చతుర్థి నాడు మనం సంకష్టహర చతుర్థిని ఆచరిస్తాం. అయితే ఈ రోజున వరసిద్ధి వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో పూజిస్తాం. సాధారణంగా వినాయకుడికి ఎర్రచందనం గోపీ చందనంతో లేపనం చేస్తాం. ఈరోజు వినాయకుడి పూజలో శ్వేతాక్షతలను మాత్రమే వినియోగించాలి, శ్రీగంధాన్నే వినియోగించాలి, పారిజాతాలతో పూజించాలి, మందార అర్కపుష్పాలు గరిక మొదలైన వాటితో గణపతిని అర్చించాలి, 11 మోదకాలు 11 లడ్డూలు పంచగజ్జాయ తియ్యని కుడుములు అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెక్క మందారాన్ని పూజలో వినియోగిస్తే శ్రేష్టం. వినాయక వ్రత కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం కౌరవుల నుండి రాజ్యాన్ని తిరిగి పొందేందుకు ధర్మరాజు ఏ వ్రతాన్ని ఆచరించాలో తెలపమని నైమిషారణ్యంలో తపమాచరించే సూత మహాముని అభ్యర్థించగా భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని ఆచరించమని సెలవిచ్చారు. వినాయక వ్రతాన్ని ఆచరించి ధర్మరాజు రాజ్యాన్ని తిరిగి పొందారు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వినాయక వ్రతాన్ని ఆచరించి సమంతకమణిని పొంది జాంబవతిని వివాహమాడాడు. త్రేతాయుగంలో శ్రాములవారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణులవారు ఆచరించిన ఈ వినాయక వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చునని సూతముని తెలిపారు. యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజనాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః అనే విఘ్నేశ్వర షోడశ నామవళిని పఠిస్తూ ఈరోజు వినాయకుణ్ణి పూజించాలి. ఈ నామాలను జపిస్తున్నప్పుడు స్వామివారికి ఒక్కో గరికను సమర్పించాలి. దీంతో స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మహాగణపతి ఒకసారి దివికేకి భక్తులు సమర్పించిన నైవేద్యాలను కడుపు నిండా స్వీకరించి తిరిగి తన వాహనమైన ఎలుకపై వెళుతుండగా కింద పడడంతో పొట్ట పగిలి కుడుములన్నీ నేలపాలయ్యాయట. దాంతో ఆయన తిరిగి వాటిని పొట్టలోకి వేసుకుంటూ ఉండగా ఆకాశంలోని చంద్రుడు ఫక్కున నవ్వాడట. వినాయకుడికి కోపమొచ్చి నీ మొహం చూసిన వారికి నీలాపనిందలు తప్పవు అంటూ శపించాడు. క్షమించమని చంద్రుడు వేడుకోగా భాద్రపద సుఖ చతుర్థి నాడు మాత్రమే ఇది వర్తిస్తుంది అని శాపంలో కొంత ఉపశమనాన్నిచ్చాడు వినాయకుడు. మీకందిస్తున్న యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వినాయక వ్రతాన్ని విద్యార్థులు విద్యా సముపార్జనకై, పెద్దలు ధన సంపాదనకై, స్త్రీలు ఇచ్చా సంకల్పానికై ఆచరించాలి. సాయంత్రం శ్రీగంధ అక్షతలను తీసుకుని 5 గణపతులను దర్శించుకుని స్వామివార్లకు సమర్పించినట్టయితే సంవత్సరంలోగా సంకల్పం నెరవేరుతుంది. కలశంలో బియ్యం పోసి పగలగొట్టిన కొబ్బరి చెప్పను ఉంచి అందులో గోధుమలను పోసి దానిపై వెలిగించి మహాగణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. రేపు గోధుమలను పాయసం చేసి బియ్యాన్ని తీయని ప్రసాదంగా చేసి ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం ప్రాప్తించి వంశానికున్న శాపాలు తొలగిపోతాయి. సర్వే జనా సుఖినోపవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖుని పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు.
చూడండి ఇది కీర్తి ముకుడు ఉంటుంది ఇక్కడ గణపతి ఇక్కడ సర్పాలు ఇక్కడ గరుడ ఉంది ఇది మన ఇంటికి డోర్ కావచ్చు లేదో డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు సింహద్వారానికి కావచ్చు సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు దీని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్ తో నేను తయారు చేశాను అద్భుతంగా తయారు చేశాను మీ కోసం తయారు చేశాను దయచేసి అర్థం చేసుకోండి ఇది సర్వీస్ ఓరియంటెడ్ గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను ఇది మన సొంత డిజైన్ ఇది ఒక గొప్ప సాధనం మిమ్మల్ని అందర్ని కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను దయచేసి ప్రతి ఒక ఇంటికి దీన్ని పెట్టుకోండి మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు మీ పైన పడదు మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు స్వీకరించండి ఇది మీ కోసం ఇస్తున్నాను నమస్కారం।